వెంకటరెడ్డి గారు అడగగానే మనం అందరం చెప్పినట్టు ఎక్కడా కూడా ఏం హెసిటేట్ చేయకుండా అడగగానే 30,000 ఉదారంగా మరి పేద ప్రజలకి మరి డొనేషన్ ఇవ్వడం నిజంగా చాలా అభినందనే. మరి అటువంటి వాళ్ళు ఇంకా వారిని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మరి కొంతమంది వచ్చి మరి పేద పిల్లలు కూడా చదువుకొని రాబోయే రోజుల్లో వాడు కూడా మరింత అభివృద్ధి చెందేదానికి వారి వంతుగా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ స్టాఫ్ అందరికీ నమస్కారాలు. మరి వెంకటరెడ్డి ఈ దినం పేద పిల్లల విషయంలో గమనించి వారి యొక్క భవిష్యత్తును మనసులో ఉంచుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి నేను వెంకటరెడ్డిని అభినందిస్తూ, కానీ వెంకటరెడ్డి అంటే పుట్టినప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఈరోజు మనిషి గారు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం చక్కటి నిర్ణయం అని మాత్రమే నేను పెద్దవాణిగా ఆయన తరఫున నేను కోరుస్తున్నాను. ఎందుకంటే ఇంత సంపాదించినాడని కాదు, ఇంత ధనం ఉందని కాదు, ఇంత ఆస్తి ఉందని కాదు, కానీ ఇచ్చేదానికి చేయి చాపే వ్యక్తులు కావాలి. కాబట్టి దాన్ని ఆయన మనసులో ఉంచుకొని పేద పిల్లల విషయంలో ఓ జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని 500 మంది పిల్లలు అంటే ఆ కుటుంబం అంతటిని చాలా మరి దగ్గర తీసిన వాడుగా వెంకటరెడ్డి ఉన్నాడంటే ఆయన కుటుంబం కూడా చల్లగా ఉండాలని. అందరి దగ్గర డబ్బు ఉంది, కోట్లకు ఉంది, కానీ మనసు మాత్రం ఉండడం గొప్ప విషయం. 2-3 విషయాల్లో కరోనాలో జానేభాయ్ మీరందరూ నేను గెస్ట్ హౌస్కి వస్తున్నాను, చాలా పేదోళ్ళు మనం కరోనా పరిస్థితుల్లో ఒక 10 గేదెలు రైతు నిత్యావసర సరుకులు అందరికీ బట్టుకోవడం చేద్దామని సిఐ సత్యనారాయణ సార్ ఉన్నప్పుడు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ కాలం మరలా ఈ మధ్యకాలంలో కొండ మీద తేనె పోయి 3 చచ్చిపోయినరు, వాళ్ళను గుర్తించి కుటుంబ సభ్యులుగా నేను ఆనందరావు అన్న మేమందరం మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా పోయి వాళ్లకు కుటుంబ బాధ్యతలు నేను ఉన్నాను చేదడివాదుడుగా. మీరు ఎల్ల వెళ్ళరు నాకు ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటానని ఆ కార్యక్రమాలు. ఈ మధ్యకాలంలో మరలా పేదవారికి స్కూళ్ళకు అడగంగానే వెంకటేశ్వర అన్న భయపడతా వచ్చిండు, కార్యక్రమం జరుగుతుంది ఏంది వెంకటేశ్వర అన్న అన్న ఇదయ జానిపోయారు. ఫస్ట్ పోయే అతను గడిగిపోయాను అర్థమే ఉండదు. వెంకటరెడ్డికి చాలా మంచోడు, అతి చిన్న వయసు, ఉదార స్వభావం గలవాడు. మొట్టమొదట ఈ ఏరియా నుంచి పోయి ఈ ఏరియా నాది, నేను ఏదో ఒక సాయం చేయాలనే ఆ భావన కలిగినందుకు నువ్వు ఎల్ల వెళ్ళరు ఆ దేవుని దేవుని ఆనందరావు చెప్పినట్టు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, నీకు మేమందరం చేదుడుగా ఉంటామని, ఒక ఉపాధ్యాయ వృత్తిలో తెగింపు చేసి కార్మికులకు ఇంక అండదండగా ఉండే నాయకుడుకు ఎవరు ఉండరు. టీచర్ల మన్నన పొందినావు అంటే నువ్వు అనేక అత్యధిక స్థానానికి ఎదుగుతావని ఆశిస్సుతో. వెంకటరెడ్డి చేసి అయితే నాకు చిన్న పని చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మన రోమాలు ఇటుపరుచుకుంటాయి. మన కాస్మెంట్ అంత ఉన్నత స్థాయి ఎదగడం గొప్ప కాదు, దానం చేసే గుణం మనిషికి ఉండడం గొప్ప విషయం అనమాట. చాలామంది ఉన్న డబ్బు ఉండడు, కాకపోతే ఈ పెట్టే గుణం ఉండాలి మనిషికి. అలాంటి గొప్ప గుణం దేవుడు మన వెంకటరెడ్డి ఇచ్చాడు అనమాట. నిజంగా అప్రిషియేట్. ఇలాంటి వ్యక్తులు అరుద్దుకుంటారు, ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే సొసైటీ కూడా నడుస్తుందన్నమాట. ఇలాంటి వ్యక్తులు మనం ఇంకా ప్రోత్సహించాలి. ఇలాంటి వ్యక్తులతో మనకు ఎన్నో ఇంకా జరగబోయే కార్యక్రమాలు కానీ ఏదైనా వెంకటరెడ్డి మనసు లాంటిదంటే ఏదైనా అవసరం పడితే కాదు అని ఆ మాట రాదన్నమాట. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో అతని దగ్గర ఉన్నాను, చూసినాను కాబట్టి. వెంకటరెడ్డి నిజంగా అన్ని సన్మానాలకు నిజమైన అరుణుడు అనమాట మన వెంకటరెడ్డి. ఇదే కాదు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు మన వెంకటరెడ్డికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వారికాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటాను.